భారతదేశ వ్యాప్తంగా క్రైస్తవులు ఎన్నో బాధలు పడుతున్నారు ఎన్నో అవమానాలు పాలవుతున్నారు వాటిని అన్ని పట్టించుకోకుండా డాక్టర్ కేఏ గారు నోటికి ఏది వస్తుంది మాట్లాడుతూ మా క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీస్తున్నాడు కేఏ పాల్ గారు గత వారం కిందట ఢిల్లీలో నేషనల్ క్రిస్టియన్ బోర్డు ప్రెస్ మీట్ అవుతుంటే వచ్చారు వచ్చి మాట్లాడారు కానీ ఆయన క్రైస్తవులు నేను సంపాదించిన ఆస్తులను తీసుకున్నారు నేను క్రైస్తవుని కాదు నేను హిందువుని అని మీడియా వాళ్ళ సమక్షంలో అందరూ కూడా ఒప్పుకున్నారు ఈ విషయమై మేము హైకోర్టులో ఫీల్ చేస్తున్నాము కేఏ పాల్ అనే వ్యక్తి తక్షణమే క్రైస్తవ సమాజానికి క్షమాపణ చెప్పాల లేదంటే కేఏ పాల్ ఇంటి ముంగల టెంట్ వేసుకొని రిలేనిరాహార దీక్షలు చేస్తాం కేఏ పాల్ అసలు నేను హిందువుని హిందూని అని చెప్పుకుంటూ అరచుకుంటూ తిరుగుతున్నాడు అలాంటి హిందూ అయిన కేఏ పాల్ గారు మీ పా పేరు నుంచి పాల్ అనే విషయాన్ని తీసేయండి కేవలం కిల్లారి ఆనంద్ విశాఖపట్నం భోగాపురం అని పెట్టుకోండి మీరు క్రైస్తవుడు అని పేరు చెప్పుకొని క్రైస్తవుల పేరు చెప్పి కొన్ని కోట్ల వేల కోట్ల ఆస్తులు సంపాదించారు క్రైస్తవుల పేరు చెప్పి ఇక్కడ ఉన్న గమ్ సిటీ కానీ భోగాపురంలో ఉన్న గమ్ సిటీ కానీ ఏ సిటీ అయినా సరే క్రైస్తవుల పేరు చెప్పి సంపాదించిందే కాబట్టి మీరు క్రైస్తవుడు కానప్పుడు మా పేరు చెప్పి సంపాదించిన ఆస్తులన్నీ మా పేద పాస్టర్లైన క్రైస్తవులందరికీ ఇచ్చేయండి లేదా మీరు ఇండియాలో ఉండే హక్కు మీకు లేదు ఎందుకంటే మీరు అమెరికాలో గ్రీన్ కార్డ్ హోల్డర్ మీ గ్రీన్ కార్డు ఉన్నప్పుడు ఇక్కడ మీకు ఆధార్ కార్డు ఎవ్వడిచ్చిండు ఈ ఆధార్ కార్డు తీసుకొని మీరు ఆరు నెలలు అవుతుంది ఆధార్ కార్డు మీ నాన్నతో పంపించి మీ నాన్న ద్వారా ఎవరిని డబ్బులు తెప్పించినవో మాకు తెలుసు నీ ఆధార్ కార్డు ఓటర్ ఐడి కార్డు ఎట్లా వచ్చింది ఎట్టే ఎలక్షన్లో పోటీ చేస్తున్నారు మీరు ప్రజాశాంతి పార్టీ రిజిస్ట్రేషన్ అప్పుడు మీ పేరు ఉందా అందులో ప్రజాశాంతి పార్టీ క్రైస్తవుల పార్టీ అన్నారు మరి ఏది క్రైస్తవుల పార్టీ అమ్మ బ్రౌన్ హిందూ బ్రౌన్ హిందూ ఏదో అంటున్నాను కాబట్టి దయచేసి కేఏ పాల్ని ఎక్కడ వచ్చినా క్రైస్తవులు అడ్డుకోండి కేఏ పాల్ గారు మీరు మళ్ళీ మారి నిజాయితీగా సేవ చేసుకుంటా అనే విషయం మాత్రం చెప్తే మీరు సేవ చేసుకొని ఇండియాలో ఉండండి లేదంటే మీ గ్రీన్ కార్డు పట్టుకొని అమెరికా వెళ్ళిపోండి భారతదేశంలో ఉన్న క్రైస్తవులు పిచ్చోల్లా కనబడుతున్నారు నీకు భారతదేశంలో క్రైస్తవులు అందరినీ పేరు చెప్పుకొని నేను ఇంతవరకు ఎదిగి ఓన్లీ నువ్వు భారతదేశ క్రైస్తవుడు అనే మిమ్మల్ని కుట్టకుండా తరమేస్తావు అందరు ఊరుకుంటున్నారు మీ మీద దాడి జరిగితే మేము సిద్ధిపేట పోయి మేము పోయి డీజీపీని కలవాలి మీకు బట్టలు లేకుండా మేము బట్టలు గుర్తుకొని రావాలి ఇటువంటి స్థితిలో నుంచి మీరు మమ్మల్ని ఎవడో తెలియనట్టు పరాయడం అయినట్టు మీరు గాంధీ హాస్పిటల్ గుంటూరు సబ్జెల్ నుంచి తీసుకొచ్చి గాంధీ హాస్పిటల్ మిమ్మల్ని పిచ్చోడని పెట్టినప్పుడు కూడా మేము క్రైస్తవులుగా మేము ప్రజాసంఘ నాయకులను పిలుచుకొచ్చి అద్దంకి దయకర్ గారిని వలిగి ప్రభాకర్ గారిని అనే వ్యక్తిని బెల్లయ్య అనే వ్యక్తిని తీసుకొచ్చి గాంధీ హాస్పిటల్లో ధర్నాలు చేసి మిమ్మల్ని కాపాడుకుందాం క్రైస్తవులని అలాంటి వ్యక్తివి నువ్వు మా క్రైస్తవుల పేరు చెప్పి వాడుకొని మమ్మల్ని ఇంతగానము క్రైస్తవులు కాదు క్రైస్తవులు మిమ్మల్ని మోసం చేసారా మీరు హిందువులతో తిరిగి హిందూ వాదివై మీ హిందుత్వంతో మా క్రైస్తవులు ఏం చేయాలనుకుంటున్నారో మాకు ఇలా అర్థం కావట్లేదు మీ ఆస్తులు కాపాడుకోవడానికి నేను క్రైస్తవుని కాదు నేను పుట్టినప్పటికే హిందువును హిందువు అని చచ్చిపోతా నేను క్రైస్తవుని కాదు అంటున్నావు కదా నువ్వు తక్షణమే క్రైస్తవ సమాజానికి క్షమాపణ చెప్పాలి లేదంటే మీ ఇల్లు ముట్టడిస్తాం మీ ఇంటి టెంట్ వేసుకుని నాన్నే కూర్చుంటాం రిలీ నిరీక్ష చేస్తాం ఆల్రెడీ మీ మీ పైన కోర్టులో ఫిల్ వేస్తున్నాము ఈ ఫిల్లో మీకు ఆధార్ కార్డు ఎక్కడి నుంచి వచ్చింది గ్రీన్ కార్డ్ ఓల్డరు ఇండియాలో ఏం చేస్తున్నారు ఎట్లా పోటీ చేస్తున్నారు అసలు అర్హత ఏంటి మీకు అసలు మీరు ఇక్కడ ఎవరో ఎవరితో ఉంటున్నారు ఏమేమి చేస్తున్నారు అన్ని బట్టబయలు త్వరలో చేయబోతున్నాం మీరు మారి బోధ చెప్పుకుంటుంటేనేమో ఉంటుంది పాల్గారు లేదా క్రైస్తవ సమాజానికి క్షమాపణ చెప్పి మీరు సంపాదించిన ఆస్తులన్నీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న క్రైస్తవులందరికీ రాసియండి ఆ పాస్టర్లను బాగుపడతారు మీరు ఎంతమంది అనవతి పిల్లలు ఇచ్చే ఎంతమంది అనవతి పిల్లలు చదివిచ్చు మీ దగ్గర ఎంతమంది ఉర్రు మీకు ఎంత ఫండ్ వచ్చింది రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మీ చరిత్ర అంతా తీసినాం మేము త్వరలో అవన్నీ చేస్తాము మీ చరిత్ర మొత్తం అతను ఉంది మీరు ఎక్కడెక్కడ ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు అనేది మొత్తం చేస్తాము ఇప్పుడు అమెరికా నుంచి మీరు ఏ అకౌంట్లో డబ్బులు వేయించుకుంటున్నారు ఏ అకౌంట్ నుంచి మీరు సోషల్ మీడియా మెయింటైన్ చేస్తున్నారు ఆ డబ్బులు ఎవరు వేస్తున్నారు మీరు అమెరికాలో మీ పైన ఎన్ని కేసులు ఉన్నాయి అన్నీ మా దగ్గర పూర్తిగా ఉన్నాయి తక్షణమే మీరు భారతదేశ క్రైస్తవులందరికీ క్షమాపణ చెప్పాలి నేను నువ్వు క్రైస్తవులు అయితే ప్రెస్ మీట్ పెట్టి నేను క్రైస్తవుని నేను మీకోసం పని చేస్తాను నేను మీ ఓని అని చెప్పుకుంటే మీరు ఇండియాలో తిరగవచ్చు లేదా రాజకీయ నాయకులను టార్గెట్ చేస్తూ రాజకీయ నాయకులు వరిసి ఏదో సోషల్ మీడియాలో అక్కడ ఇక్కడ మీరు హైలైట్ అయిపోయి ఆ డబ్బులు సంపాదించుకొని ఎక్కడో అమెరికాలో ఉన్న వాళ్ళకి ఆ వీడియోలో పంపించి ఆ డబ్బులు ఎవడో ఒక అనాముఖం పెట్టుకుని ఆ అకౌంట్లో డ్రైవర్ అకౌంట్లో లేదంటే సోషల్ మీడియా మెయింటైన్ చేస్తున్న అకౌంట్లను లేకపోతే మీ కోడల అకౌంట్లను వేసుకొని ఆ డబ్బులతో ఇక్కడ ఎంజాయ్ చేసి వేతనాలకు అలవాటు పడి నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు తప్ప ఎవరికి నువ్వు ఒరిగించింది ఏం లేదు మీరు తక్షణమే క్రైస్తవ సమాజానికి క్షమాపణ చెప్పాలి కేఏ పాల్ గారే కాదు క్రైస్తవులలో ఉండి నేను క్రైస్తవుని కాదు నేను హిందువుని నేను హిందువులను ఇలాంటి నువ్వు ఎవరికో భయపడి చెప్పాల్సిన లేదు క్రైస్తవుడు అంటే కాల ఎగరేసుకొని నేను క్రైస్తవుని అని చెప్పుకునే ధైర్యం భారతదేశంలో ఉంది భారతదేశ క్రైస్తవై మేము గర్విస్తున్నాం భారతదేశం మాకు మాగా నేర్పించింది భారతదేశం మాకు అన్నం పెట్టింది భారతదేశం మాకు చదువు చెప్పింది భారతదేశం అన్ని రకాల మనం చూసింది ఇక్కడ పుట్టాం కాబట్టి భారత క్రైస్తవ పౌరులుగా మేము ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులను కానీ పార్టీలను కానీ సీఎంలను కానీ పీఎం గౌరవించే హక్కు మాకుంది మీకు వాళ్ళని తిట్టే హక్కు లేదు మీరు ఇక్కడ ఉండే హక్కు లేదు మీకు ఎందుకంటే బికాస్ నువ్వు గ్రీన్ కార్డ్ హోల్డర్ కాబట్టి నువ్వు తక్షణమే అమెరికా ఇండియా వదిలేసి అమెరికా వెళ్ళిపో క్రైస్తవులను బ్లేమ్ చేసుకుంటే ఇక్కడ ఇండియా తిరగడానికి వీలు లేదు